సిఏఏ ఉద్యమాల అంతిమ లక్ష్యం ఎన్ఆర్సీని అడ్డుకోవడం ఇది నేను గతంలో కూడా ప్రస్తావించినటువంటి అంశం ఎన్ఆర్సీ అనేటువంటిది పౌరసత్వాన్ని కన్ఫామ్ చేసుకోవడం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అస్సాంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే డెబ్బై ఒకటిలో వరకు ఉన్నటువంటి వాళ్ళనే ఉండనీయాలి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించాలన్నటువంటిది ఏదైతే ఎన్ఆర్సీ సిస్టమ్ని ఆనాడు సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటిదే ప్రస్తుతం దానివల్ల వచ్చినటువంటి వివాదమే ఆ సందర్భంలో చొరబాటుదారులను వెనక్కి తిప్పి పంపిస్తాం అని చెప్తే ఈ చొరబాటుదారుల్లో ఉన్నటువంటి హిందువుల్ని ఆపుతున్నారు అన్నదే మన గొడవంతా కూడా అంటే ఈ సిఏయే తెచ్చింది చొరబాటుదారుల్లో ఉన్నటువంటి హిందువులను ఆపుతున్నారు చొరబాటుదారుల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లింలు వెనక్కి పంపిస్తున్నారు ఉంటే వాళ్ళను కూడా ఉండనీయాలన్నదే అక్కడ గొడవంతా కూడా నడుస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం చొరబాటుదారులందరినీ తరిమేస్తామని చెప్పి అప్పట్లో అమిత్ షా చెప్పడంతోనే ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నటువంటి విధంగా ఇప్పటికే రోహింగ్యాలు కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్ నుండి చొరబడి వచ్చినటువంటి ఇతర ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వివిధ వృత్తులలో వివిధ కుటుంబాలతో కలిసిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళని ఎక్కడ వెనక్కి పంపిస్తారన్న భయంతోనే సీఏఏని అడ్డం పెట్టి ఎన్ఆర్సీ కోసం పోరాటం చేశారు చివరికి ఇప్పుడు ప్ర న్యాయస్థానాల వ్యవహారం కావచ్చును లేకపోతే ఫైనల్గా ఈ ఉద్యమాల ఫలితంగా వచ్చును ఇది టర్న్ అవుతుంది వేరే వైపు కనుకుంటాం వల్ల కావచ్చు విపక్షాల ఒత్తిడి వల్ల కావచ్చు ఎన్ఆర్సీని పక్కన దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు లేదన్నది కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది అదే అమిత్ షా నేతృత్వంలోని ఆ శాఖ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎన్ఆర్సీ అయితే ఇప్పట్లో ఉండేటువంటి అవకాశం అయితే లేదు